రోజుల ముందు ఇక్కడికి వచ్చిన ఒక ఫారినర్ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ కి వెళ్ళినప్పుడు మిస్ అయ్యాడు. అక్కడ అతను ఎవరో అటాక్ చేసినట్టుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అక్కడ అతని ఫుట్ ప్రింట్స్ తప్ప ఇంకెవరి ఫుట్ ప్రింట్స్ లేవు. ఐ'మ్ ఎన్ ఆర్కియాలజిస్ట్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కి మనమే హెల్ప్ చేయగలం సార్. 100 సంవత్సరాల క్రితం జరిగిన ఒక భయంకరమైన సంఘటన మళ్ళీ ఇప్పుడు జరుగుతుందంటే నమ్మలేకపోతున్నాను. నాలుగు రోజులకే ఒక మనిషి ఇలా స్కెల్టన్ లో మారడం ఏంటి? దయానికి ఈమెల కాళ్ళ చేతుల షేప్ ఉంది, ఫింగర్ ప్రింట్స్ ఎలాగయ్యా వచ్చాయి? ఈ కేసుని ఎవరు ఇన్వెస్టిగేట్ చేసినా వాళ్ళు చనిపోతున్నారు, అదే కన్ఫ్యూషన్ గా ఉంది.